వెల్కమ్ టు స్పెషల్ లైవ్ నేను రమా మండవ ఈ రోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే దేవరా మూవీకి మెగా ఫ్యాన్స్ షాక్ ఇవ్వబోతున్నారా అంటే గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు అన్నీ కూడా దాన్ని నిజం చేస్తూ ఉన్నాయి ఎందుకంటే తన మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికగా జూనియర్ ఎన్టీఆర్ చేసిన కామెంట్స్ అది కూడా ముంబైలో ఆయన చేసిన కామెంట్స్ కొన్ని కామెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి నిజంగానే ఈరోజు మెగా ఫ్యాన్స్ను హట్ చేసాయి ఎస్పెషల్లీ కొరటాల శివ విషయంలో జూనియర్ ఎన్టీఆర్ ఆయన సైడ్ తీసుకున్న విధానం కానీ ఎట్ ద ఎట్ ద సేమ్ టైం ఆయన ఆలోచించి మాట్లాడారా ఆలోచించకుండా మాట్లాడారా అని మనం పక్కన పెడితే ఆ జూనియర్ ఎన్టీఆర్ నిజంగానే మెగా ఫ్యాన్స్ హట్ అయ్యేలాగా మాట్లాడారన్న వాదన కూడా వినిపిస్తోంది ఎందుకంటే జూనియర్ ఒక ప్రశ్న ఎదురైంది ముంబైలో కొంతమంది స్థానిక విలేకరుల దగ్గర నుంచి ఏ దేవరా లాంటి మూవీ వస్తుంది మీకు ఆచార్య లాంటి ఒక డిజాస్టర్ ఇచ్చున్నారు కొరటాల శివ అలాంటి మూవీతో అలాంటి డైరెక్టర్తో ఇలాంటి మూవీ ఎలా తీస్తున్నారు మీరు అనే క్వశ్చన్ ఎదురైతే కరెక్ట్గా హీరో కానీ హీరోయిన్స్ కానీ కరెక్ట్ యాక్టర్స్ కనుక కరెక్ట్ టైంలో కొరటాల శివకు పడతాయి సో కొరటాల శివ మంచి అవుట్పుట్ ఇవ్వగలడు అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు కానీ అది చాలా డిప్లొమాటిక్గా ఉందనేది ఈరోజు మెగా ఫ్యాన్స్ చెప్తున్నమాట ఆ ఆన్సర్ జూనియర్ ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చేది అటువైపు చూసిన ట్లయితే మెగాస్టార్ ఒక ఇమేజ్ ఉంది ఒక స్టాల్ వాట్ లాంటి హీరో అయిన ఇండస్ట్రీలో సో అలాంటి హీరోని పట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ కరెక్ట్ హీరో కాదు పడిన హీరో కొరటాల శివకి అన్నట్టుగా మాట్లాడడం జరిగింది అట్ ద సేమ్ టైం చూస్తే రామ్ చరణ్ కూడా ఉన్నారు ఆ మూవీలో ఆచార్య మూవీలో అలా తండ్రి కొడుకులు ఇద్దరిని పట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడారు అంటూ కూడా మెగా ఫ్యాన్స్ చాలా సీరియస్గా ఫైర్ అవుతూ ఉన్నారు కొరటాల శివ సైడ్ తీసుకోవాల్సిన అవసరం జూనియర్ ఎన్టీఆర్కి ఏంటి అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి అసలు దేవరా సినిమాని ప్లాఫ్ చేయండి హిట్ చేయొద్దు అంటూ కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు చాలా చోట్ల సోషల్ మీడియా వేదికగా ఇదే చాలా సీరియస్ చర్చ జరుగుతుంది మొన్నటిదాకా మనం చూస్తే బన్నీ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని తీరుగా నడుస్తూ వచ్చింది పుష్ప మూవీకి సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ కానీ ఎరచంద్ర స్మగ్లింగ్కి సంబంధించి కర్ణాటక వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ చాలా వైరల్ అవ్వడం జరిగింది తర్వాత బన్నీ దానికి కౌంటర్గా ఇచ్చిన కామెంట్స్ సో పవన్ కళ్యాణ్ నిజంగానే పుష్ప టూ మీద ఎఫెక్ట్ చూపించబోతున్నారన్న చర్చ జరిగింది ఈ క్రమంలోనే కొన్ని కారణాల వల్ల పుష్ప మూవీ రిలీజ్ని డిసెంబర్కి వాయిదా వేసుకోవడం జరిగింది ఈ క్రమంలోనే అసలు ఏదైతే బన్నీ వర్సెస్ పవన్ ఫ్యాన్స్ అన్న విధంగా దాదాపు ఒక నెల రోజుల పాటు చాలా హీటెడ్ సిచ్యువేషన్ అయితే ఉంది బట్ అది కొంచెం జనం మర్చిపోతున్నారు అనుకున్న సమయంలో ఇప్పుడు దేవర రిలీజ్కి సిద్ధమైంది ఎన్టీఆర్ రియల్ రోల్లో ఆ మూవీ రాబోతోంది రెండు పార్ట్స్గా కొట్టాల్ శివ ఆ మూవీ డైరెక్ట్ చేస్తున్నారు జాన్వి కపూర్ మొదటిసారిగా శ్రీదేవి కూతురామ ఇప్పుడు మొదటిసారిగా టాలీవుడ్ లో కూడా నటిస్తోంది తారక్ పక్కన ఇక కళ్యాణ్ రామ్ లాంటి వాళ్ళు ప్రొడ్యూసర్స్ వ్యవహరిస్తూ ఉన్నారు ఆ మూవీకి ఇక ఎంతో ప్రిషియస్ ప్రాజెక్ట్ గా కొరటాల శివ దాన్ని తెరకెక్కిస్తున్న తీరు మనం చూసాం అనిరుద్ధ్ లాంటి వాళ్ళని మ్యూజిక్ డైరెక్టర్స్ గా పెట్టుకొని సింగిల్స్ వదులుతూ కూడా ఎలా ఆయన ఒక మ్యాజిక్ చేస్తున్నారు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఎంతో ప్రిషియస్ గా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఎందుకంటే ఏదైతే ట్రిపులర్ లాంటి ఒక మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ మంచి కంబ్యాక్ కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారు అలాంటి సిచ్యువేషన్లో లో కొరటాల శివ లాంటి చేతుల్లో జూనియర్ ఎన్టీఆర్ ఎలా మౌల్డ్ అవుతారు ఆయన తెర మీద ఎలా చూడబోతున్నాం అనేది ఒక ఎంతూజియాజం ఫీల్ అవుతున్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ దట్ జాన్వీ కపూర్ అండ్ తారక్ జంటను కూడా అంతే స్థాయిలో కొరటాల శివ అందంగా చూపించారన్న ఊహ కానీ బయటికి రిలీజ్ అవుతున్న సాంగ్స్ కానీ దాన్నే నిజం చేస్తూ ఉన్నాయి అట్ ద సేమ్ టైం ఈ సెంటిమెంట్ ఏదైతే ఉందో గతంలో సీనియర్ ఎన్టీఆర్ అంటే తారక్ తాతయ్య సీనియర్ ఎన్టీఆర్ అండ్ దెన్ శ్రీదేవి కాంబోలో ఎన్నో హిట్ మూవీస్ వచ్చాయి సూపర్ డూపర్ హిట్ అయిన సందర్భం ఉంది ఆ కాంబౌండ్ మరొకసారి అందరూ కూడా గుర్తు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది ఈ రోజున ఈ దేవరా మూవీతో కొరటాల శివ ఎన్టీఆర్ అభిమానుల కోరిక కూడా తీర్చారని అనుకోవాలి అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే సో ఇదంతా మొత్తం మీద అయితే ఎన్టీఆర్ మీద దేవరా మూవీ మీద ట్వంటీ సెవెంత్ రిలీజ్ కాబోతోంది అది సెప్టెంబర్ ట్వంటీ సెవెంత్ సో ఆ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అయితే ఇంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నప్పటికీ కూడా అందరిలో ఉన్న ఒక చిన్న అనుమానం ఏంటంటే అంతకు ముందు మూవీ ఏదైతే ఉందో కొరటాల్ శివ డైరెక్షన్లో వచ్చిన ఆచార్య మూవీ అది ఒక డిజాస్టర్గా మిగిలింది చిరంజీవి లాంటినే చిరంజీవి లాంటి హీరో దానిలో ఉన్నారు ఆచార్య టైటిల్ కూడా ఆయన ఉద్దేశించి పెట్టుకుంది అండ్ దెన్ రామ్ చరణ్ లాంటి వాళ్ళు పూజ హెగ్డే లాంటి వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఒక భారీ డిజాస్టర్గా ఆ మూవీ మిగిలింది సో ఇక అనేక రకాలుగా ఆ మూవీ తెర మీదకి ఎక్కించిన తర్వాత నుంచి అనేక సమస్యలు ఇక ఆ తర్వాత రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా ఒక డిజాస్టర్గా మిగలటం తట్టు సెంటిమెంట్గా తండ్రి కొడుకులు నటించిన మూవీ గతంలో మగధీర లాంటి మూవీలు హిట్ అవ్వడం జరిగింది కానీ ఇది చూస్తే అటర్ ప్లాఫ్గా మిగిలింది అనేకసార్లు చిరంజీవి దాన్ని అంత ఈజీగా తీసుకోలేకపోయినారు చాలాసార్లు అయినా కొరటాల శివ పేరు ఎత్తకుండానే కొన్ని బహిరంగ ఫంక్షన్స్లో కానీ ప్రిలీజ్ ఫంక్షన్స్లో కానీ కొన్నిసార్లు చిరంజీవి మాట్లాడున్నారు డైరెక్షన్ ఎలా ఉంటే బాగుంటుందనే అంశానికి సంబంధించి ఎట్ ద సేమ్ టైం కొరటాల శివ విషయంలో పూర్తి స్థాయిలో చిరంజీవి రామ్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ కావడం వల్లే ఆ మూవీ ఆచార్య మూవీ ఫెయిల్ అయింది అనేది అటు కొటాల శివ ఫ్యాన్స్ చెప్పే వాదన ఇదంతా ఇలా ఇలా ఉన్న సమయంలోనే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు గతంలో కూడా దీన్ని టచ్ చేసే ప్రయత్నం చేశారు ఈ ఇష్యూని దేవరావు మూవీ కొరటాల శివతో ఓకే అయిన క్రమంలోనే అప్పట్లోనే ఆయన అమిత్ షాని కూడా కలిసి ఉన్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అలాంటి సిచ్యువేషన్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి క్వశ్చన్ ఎదురైనప్పుడు అనవసరంగా డైరెక్టర్ ఇష్యూలో హీరోలు వేలు పెట్టకూడదంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది అప్పట్లోనే మెగాస్టార్ మీద జూనియర్ ఎన్టీఆర్ ఫైర్ అయ్యారన్న చర్చ కూడా జరిగింది బట్ దానికన్నిటికీ పులిస్టాప్ సోషల్ మీడియాకి చాలా హాట్ టాపిక్ కూడా అయింది ఈ ఇష్యూ దానికి పులిస్టాప్ పెట్ పెడుతూ కూడా ట్రిపులర్ లాంటి మూవీ బయటకు వచ్చింది పోటా పోటీగా అద్భుతంగా నటించారు తారక్ ఖండ్ ఏదైతే రామ్ చరణ్ కూడా ఇద్దరు కూడా తమ హీరోని ఎక్కువ చూపించారు తక్కువ చూపించారు అనే క్వశ్చన్స్ అనేక అనుమానాలు వచ్చినప్పటికీ అల్టిమేట్గా మాత్రం మూవీ కాసులు పంట అయితే పండించింది సో ఒక ఆస్కార్ని కూడా కొట్టింది నాటు నాటు సాంగ్ పోటా పోటీగా వాళ్ళిద్దరు డ్యాన్స్ తీరు మనం చూసాం కూడా సో రామ్ చరణ్కి బాగా ఎలివేషన్ ఇచ్చారు రాజమౌళి అని కూడా జూనియర్ అంటే ఫ్యాన్స్ కొంత మాట్లాడిన మాట అయితే వాస్తవం అప్పట్లో బట్ వీటన్నిటినీ తలదన్నేలా వీటన్నిటిని మర్చిపోయేలాగా రాజమౌళి అంత అంత మంచి అవుట్పుట్ ఇవ్వగలిగారు ట్రిపుల్ ఆర్ మూవీతో అయితే ట్రిపుల్ ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ చూసినట్లయితే మనం చూసాం కూడా ఏదైతే గేమ్ చేంజర్ లాంటి మూవీస్లో ఆయన బిజీ ఉన్నారు సో ఇలాంటి సిచ్యువేషన్లో జూనియర్ ఎన్టీఆర్ చాలా గ్యాప్ వచ్చింది సో ఈ గ్యాప్లో రామ్ చరణ్ ఏదైతే ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ దేవరా మూవీని ఓకే చేస్తున్నారు ఇక వార్ టూలో కూడా నటిస్తూ ఉన్నారు అందుకే ఆయన మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ రోజున అయితే అదే సమయంలో తీరా ఆయన మూవీ ఒకవైపు రిలీజ్ కాబోతోంది ఇంకా పూర్తి స్థాయిలో టెన్ డేస్ కూడా సమయం లేదు మరోవైపు ఏపీలో వరదలకు తెలంగాణలో వరదలకు భారీ విరాళాన్ని విరాళాలను ప్రకటిస్తూ కూడా ఆయన అటు ఇద్దరు సీఎంలు మంచి చేసుకునే ప్రయత్నంలో కూడా ఉన్నారు తన సినిమా రిలీజ్ క్రమంలో ఇక ఫ్యాన్స్లో కూడా అదే స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ముంబై వెళ్ళడం ఏదైతే తన మూవీ గురించి ప్రమోషన్లో పాల్గొనడం ఎట్ ద సేమ్ టైం కొరటాల శివ గురించి ఆయన క్వశ్చన్ ఎదురు కావడం కరెక్ట్ టైంలో కరెక్ట్ హీరో హీరో లాంటి వాళ్ళు పడితే కొరటాల శివ వాళ్ళని తీర్చిదిద్దుతాడు సినిమాను చెక్కుతాడు అన్న విధంగా ఆయన మాట్లాడడం అంటే పూర్తి స్థాయిలో అప్పుడు ఆచార్య డిజాస్టర్లో చిరంజీవి ఫాల్ట్ ఉంది అన్న విధంగా అన్నేసరిత్రీగా జూనియర్ ఎన్టీఆర్ కామెంట్స్ చేశారనేది చాలామంది వాదన అందుకే ఈరోజు అనవసరంగా మెగా ఫ్యాన్స్కి జూనియర్ ఎన్టీఆర్ ఇలాంటి అవకాశం ఇచ్చారా అన్న చర్చ కూడా జరుగుతుంది ఇలా మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారన్న చర్చ జరుగుతుంది ఇక ద ది సేమ్ టైం మనం చూసినట్లయితే ఇటు రామ్ చరణ్ జూనియర్ ఎన్టీఆర్ కలిసి ఆ మూవీలో నటించినప్పటికీ ట్రిపుల్ ఆర్ మూవీలో బట్ రామ్ చరణ్ కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ బన్నీకి మధ్య చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది చాలాసార్లు వాళ్ళిద్దరూ కూడా ఫ్యామిలీ ఫంక్షన్స్లో పాల్గొనడం కూడా మనం చూసాం అంతేకాదు వాళ్ళిద్దరూ ఒకే తానులో ముక్కల్లాగా కూడా ప్రయాణిస్తూ ఉన్నారు ఇటు జూనియర్ ఎన్టీఆర్కు తన మామైన చంద్రబాబు నాయుడుతో విభేదాలు ఉంటే బన్నీకి తన మామైన పవన్ కళ్యాణ్తో విభేదాలు ఉన్నాయి వీళ్ళిద్దరూ సినిమా ఇండస్ట్రీలో ఉంటే వాళ్ళిద్దరూ పొలిటికల్ ఇండస్ట్రీలో ఉన్నారు ఒక సీఎంగా ఒక డిప్యూటీ సీఎంగా సో అలా ఒకే పడవలో వాళ్ళిద్దరు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు అందుకే మైట్ బి అందుకే వాళ్ళిద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా అనుకుంటారు చాలామంది అలాంటి సిచ్యువేషన్లో ఈరోజు అటు బన్నీకి పవన్ కళ్యాణ్కి బన్నీకి మెగా ఫ్యామిలీకి మధ్య వారైతే చాలా రోజులుగా నడుస్తూ వస్తుంది చాలా రోజులుగా నడుస్తూ వస్తుంది ఎందుకంటే ఎన్నికలకు ముందు నుంచి అలాంటి వారు ఉంది ఎప్పటి నుంచో ఉంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ బన్నీ అన్న పరిణామాలు చాలాసార్లు వచ్చాయి తరమీదకు మనం వాటిని చెప్పుకునే ప్రయత్నం చేశాం అల్లు అరవింద్ లాంటి వాళ్ళు తన తండ్రి శ్రద్ధ చేయించవచ్చు వాళ్ళ సందర్భంగా చిరంజీవి ఫ్యామిలీని మళ్ళీ దగ్గర చేసుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బట్ కారణాలు ఏవైనా ఆ గ్యాప్ అయితే ఆ ల్యాబ్సెస్ అయితే అలాగే ఉండిపోయాయి ఇక ఎన్నికలకు ముందు నంద్యాల వెళ్ళి మరి తన ఫ్రెండ్ కోసం కిషోర్ కోసం అల్లు అర్జున్ ప్రచారం చేసిన తీరుని జనసేన కానీ జనసేన ఫ్యాన్స్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ తీసుకోలేకపోయినారు అంత ఈజీగా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఎలాగైనా గద్దె నుంచి దించాలని పవన్ కళ్యాణ్ తన స్థాయి తగ్గించుకొని మరి అటు తనే స్వయంగా పొత్తుల కోసం ఆయన తాపత్రయపడ్డారు ఓటు చేయలేవను అని తను అనుకున్నట్టుగానే పొత్తులను కుదిర్చారు మూడు పార్టీల మధ్య అంతేకాదు తను కొన్ని సీట్లు కూడా త్యాగం చేస్తున్నారు అటు బీజేపీ కోసం ఇక ఓవరాల్గా మనం చూస్తే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ట్వంటీ వన్ సీట్స్కి అవుట్ ఆఫ్ ట్వంటీ వన్ సీట్స్తో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ సాధించారు జగన్ ఓటమే తన ధ్యేయంగా జగన్ని రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలంటూ పిలుపునిస్తే పవన్ కళ్యాణ్ జగన్ తరపున పోటీ చేసే ఎమ్మెల్యేలు గలవాలంటూ కూడా బన్నీ ప్రచారం చేయడాన్ని అంత ఈజీగా ఎవరు డైజెస్ట్ చేసుకోలేకపోయినారు ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తున్న సమయంలో కూడా అటు అల్లు ఫ్యామిలీకి ఆహ్వానం కూడా లేదు ఈ కారణంగానే ఆ తర్వాత మనం చూసినట్లయితే పవన్ కళ్యాణ్ ఏదైతే డుంగి ఎనుగుల కోసం సిద్ధారామయ్యతో భేటీ కావడం జరిగింది అక్కడ మాట్లాడుతూ లోకల్గా మీడియాతో మాట్లాడుతూ ఎర్రచందనం దొంగల్ని స్మగ్లర్లని కూడా ఈరోజు హీరోలుగా చూపిస్తున్నారంటూ డైరెక్ట్గా మూవీని అటాక్ చేస్తూ మాట్లాడారు ఆయన అప్పుడు కూడా పవన్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వర్సెస్ బల్నీ ఫ్యాన్స్ అంటూ కూడా చేసి జరిగింది దానికి మళ్ళీ కౌంటర్గా బన్నీ ఎక్కడ కూడా కామ్గా ఉండలేదు ఆయన దానికి కౌంటర్గా తనకు నచ్చితే ఎంత దూరమైనా వెళ్తాను ఏదైనా చేస్తాను ఎవరిని లెక్క చేయను అన్నట్టుగా బన్నీ మాట్లాడారు ఎట్ ద సేమ్ టైం ఫ్యాన్స్ కోసమే నేను హీరో అయ్యాను అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలు కూడా కమెంట్స్ కూడా వైరల్ అయ్యాయి సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ కూడా గురయ్యారు ఆయన ఆ విషయంలో ఎవరికైనా హీరోగా చేస్తే ఫ్యాన్స్ ఉంటారు బట్ ఈయన ఫ్యాన్స్ కోసం హీరోన అయ్యాను అంటూ కూడా చెప్పిన మాటలు అంతే ట్రోల్ అయ్యాయి బట్ కారణాలు ఏవైనప్పటికీ అలు అరవింద్ లాంటి వాళ్ళు దాని మధ్య వాళ్ళిద్దరి మధ్య సయోజ్య కుదర్చాలని ప్రయత్నాలు చేసినా ఇప్పటిదాకా అవి ఒక సయోధ్య రూపంలోకి రాలేదని అనుకోవాలి అలా అటు చూస్తున్నట్లయితే జూనియర్ ఎన్టీఆర్ బన్నీ ఇద్దరు ఫ్రెండ్స్ కూడా ఇక ఇటు టీడీపీతో ఎలాగో ఉన్న విభేదాలు జూనియర్ రెండవరికి ఎలాగో ఉన్నాయి అవి కంటిన్యూ అవుతూనే ఉన్నాయి ఎట్ ద సేమ్ టైం ఈరోజు అనవసరంగా తన మూవీ రిలీజ్ అవుతున్న సమయంలో అన్నెసరిగా ఈరోజు కొరటాల శివాన్ని వెనకేసుకొస్తూ ఆచార్య మూవీని టార్గెట్ చేసే విధంగా ఈయన మాట్లాడిన తీరు మాత్రం నిజంగానే ఈరోజున ఆ ఫ్యాన్స్కి అయితే పూర్తి స్థాయిలో ఒక హటింగ్గా ఉందనుకోవాలి మెగా ఫ్యాన్స్కు డైరెక్ట్ మెగాస్టార్నే ఎల్ చూపించేలాగా కూడా ఈరోజు జూనియర్ ఎంటర్ మాట్లాడారని అందరూ గుర్తు చేస్తున్నారు గతంలో కూడా ఇదే విధానంలో జూనియర్ ఎంటర్ మాట్లాడారు వేదిక మీద చిరంజీవిని టార్గెట్ చేసేవాళ్ళు అప్పుడు కూడా ఇలాంటి చర్చ జరిగింది ఇప్పుడు కూడా ఇలాంటి చర్చ జరుగుతోంది అయితే ఇది కరెక్ట్ టైం కాదనుకోవాలి ఇది ఒక సెన్సిటివ్ పీరియడ్ దేవరా మూవీ రిలీజ్ అవుతున్న పీరియడ్ నిజంగా దీని మీద దేవరా మూవీని ఎవరు చూడొద్దంటూ కూడా సోషల్ మీడియా వేదికగా మెగా ఫ్యాన్స్ ఫైర్ అవుతూ ఉన్నారు ఈ ఎఫెక్ట్ ఎంతవరకు ఉంటుంది సినిమా హిట్ సినిమా వన్స్ బాగుందని టాక్ వస్తే ఏ ఫ్యాన్స్ కూడా దాన్ని ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆ స్థాయిలో మౌత్ టాక్తోనేది వెళ్ళిపోతుంది కానీ అలాంటి సమయంలో జూనియర్ ఎన్టీఆర్ అనవసరంగా మెగా ఫ్యామిలీతోని ఏదైతే పూర్తి స్థాయిలో ఆయన విభేదాలు తీసుకొచ్చే దిశగా మాట్లాడారా అన్న చర్చ కూడా ఈరోజున హాట్ టాపిక్ అవుతోంది ఓవరాల్గా చూసినట్లయితే దేవరా మూవీకి నిజంగానే మెగా ఫ్యాన్స్ ఆ స్థాయిలో పనిచేస్తున్నారు ఈ రోజున సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తూ ఉన్నారు జూనియర్ ఎన్టీఆర్ని ఆయన ఫ్యాన్స్ని ఇంకోవైపు చూస్తే జూనియర్ ఎన్టీఆర్ అటు ఇద్దరు సీఎంలని మంచి చేసుకునే క్రమంలో విరాళాలు పాటు కూడా పట్టారు ఆయన గతంలో ఎప్పుడూ లేని విధంగా సో అలాంటి జూనియర్ ఎన్టీఆర్ అనవసరంగా మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ మాట్లాడడానికి కారణం బన్నీ ఏనా అన్న చర్చ కూడా ఉంది బన్నీతో స్నేహమేనా అన్న చర్చ కూడా ఉంది మొత్తానికి ఈ పరిణామాలు ఎటు తిరిగి ఎటు వెళ్తాయి అని మనం పక్కన పెడితే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ మెగా ఫ్యామిలీ జూనియర్ ఎన్టీఆర్ వర్సెస్ చిరంజీవి అంటూ కూడా సోషల్ మీడియాగా జరుగుతున్న వారు నిజంగా దేవరా మీద ఎఫెక్ట్ చూపించబోతుందన్నదైతే అన్నదైతే ఇంకొద్ది రోజుల్లో తేలిపోబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు